మానసిక స్థితి సరిగ్గా లేని యువతిపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఆంధ్రప్రదేశ్కి అవమానమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన చాలా దారుణమైందని అందరూ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. ఒక ఆడబిడ్డను మోసం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ఒక గదిలో బంధించి 30 గంటల పాటు ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ చెప్పింది వింటే కడుపు తరుక్కుపోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు వ్యక్తులు 30 గంటల పాటు ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేయడం తీవ్ర వేదనకు గురి చేసిందని అన్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుందో లేదో తెలియదు, కానీ ప్రజల మనిషిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను నిజంగా సిగ్గుపడుతున్నానని చంద్రబాబు అన్నారు.